నన్ను కూడా జిల్లా బహిష్కరణ చేస్తా, తాడిపత్రిలోకి అడుగు పెడితే పంచ ఉడికి కొడతా అని చెప్తాడు. ఏమన్నా తాడిపత్రి జేసీ కుటుంబాన్ని జాగీరా ఏమన్నా అనేది నా ఆలోచన. ఒకవేళ వాళ్ళ జాగీరో లేకపోతే వాళ్ళ ఆస్తి లేకపోతే అంటేనో ఇంకోటి చేస్తా అంటేనో అతను మాట్లాడినా కూడా ఒక అర్థం ఉంది. నేను తాడిపత్రికి నన్ను రానీను జిల్లా బహిష్కరణ చేస్తా, రాష్ట్ర బహిష్కరణ చేస్తాను. ఈడేమన్నా పోలీస్ అధికారి లేకపోతే కలెక్టరా లేకపోతే ఇతను ఏమన్నా సీఎంఆ ఏందో ముందు అతని అర్హత ఏందో అతను చెప్పి మమ్మల్ని టౌన్లోకే కాదు ఎక్కడికి కూడా రానీను మా అంతు చూస్తా అని చెప్తాడు. అయ్యా నేను మీడియా రూపకంగా నీకు చెప్తాడా, మా అంతు ఎప్పుడో సారి చూస్తూ కానీ ప్రతిసారి నువ్వు చూస్తా అంటే చూయించుకోనికి మేమే అమాయకులం కాదు, నీ ఇంటికాడ వంట మనసులో డ్రైవర్లమో కూడా కాదు. ఎందుకు చెప్తున్నా అంటే నన్ను కొడతాడంట లేకపోతే ఏందో చేస్తాను. నాకే విధంగా కుటుంబ సభ్యులు ఉండారో నీకు కూడా కుటుంబ సభ్యులు ఉండరు. నువ్వు కొడితే కొట్టించుకునేదానికి, నువ్వు ఏదైనా స్వేచ్ఛ చేయించుకునేకి నేను అమాయకుని అయితే కాదు. ఈ ఊరు నాదే, ఈ ఊర్లో 58,000 ఇల్లు నావే, ఇంట్లో ఉండే ప్రతి వ్యక్తి నా పిల్లలు, వాళ్ళం కష్టం కలిగి నేను భద్రం పోలీసులు కూడా చెప్తున్నా దీంట్లో ఇంటర్ఫేర్ అయితే కానీ ఎంత దూరం పోగలి రెడీ. Bella